బిడ్డతో కలిసి మీడియా ముందుకు రామ్చరణ్ ఉపాసన. అమ్మాయి ఎవరు పోలుకో చెప్పిన రామ్చరణ్. టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్ ఉపాసన దంపతులకు పన్నంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత చరణ్ తండ్రి కావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగి తేలుతోంది. కాసేపటి క్రితం ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తమ బిడ్డను తీసుకొని రామ్చరణ్ ఉపాసన ఇంటికి బయలుదేరారు. అయితే చిన్నారి ముఖం కనిపించకుండా వస్త్రాలతో కప్పి ఉంచారు. ఈ సందర్భంగా మీడియాతో చరణ్ మాట్లాడుతూ తల్లి బిడ్డ ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని, ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి భయం లేదని అన్నారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవని చెప్పారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని అన్నారు. బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కూతురికి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా అన్నీ నాన్న పోలికలే వచ్చాయని చెప్పారు. పాపకు ఏం పేరు పెట్టాలనేది తాను ఉపాసన నిర్ణయించామని, 21వ రోజున ఆ పేరును తానే వెల్లడిస్తానని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినప్పుడు అందరి తండ్రుల మాదిరే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.